ప్రభు పేరట మీ అందరికీ షలోమ్. బైబిల్ సెలవిస్తుంది, పాపము వల్ల వచ్చు జీతము మరణము, నిన్ను చంపి పడేస్తుంది. లేదు బ్రదర్, మీరు ఎందుకో తొందరపడుతున్నారు. నేను చేస్తున్న పాపము, నేను చేస్తున్న తప్పు, నేను చేస్తున్నటువంటి మోసము మీకు తెలియదు బ్రదర్. నాకు చాలా లాభం తెస్తుంది, నాకున్న ప్రతి అవసరము తీరుస్తుంది, ఖరీదైన వస్తువులు కొనిపెట్టే విధంగా చేస్తుంది, కొనుక్కునే విధంగా చేస్తుంది, ఖరీదైనటువంటి వాహనంలో తిరిగే విధంగా చేస్తుంది, ఖరీదైనటువంటి హోటల్స్లో ఉండే విధంగా చేస్తుంది. ఎస్, ఈరోజు నీ పాపము నిన్ను ఒక ఖరీదైనటువంటి వ్యక్తిగా మారుస్తుందేమో. జాగ్రత్త, ఆ పాపము నిన్నేం చేయబోతుందో కూడా చెప్తాను విను. ఒకరోజు ఒక వ్యక్తి అడవికి వేటాడడానికి వెళ్ళాడు. అలా వేటాడి తిరిగి వస్తున్నప్పుడు అతనికి ఒక చిన్న కొండ శిలువ కనిపించింది. ఆ కొండ శిలువను తీసుకున్నాడు. చిన్న పిల్ల దాన్ని పట్టుకునేసరికి తను చక్కగా చేతిని చుట్టేసుకుంది. అంటే నిన్ను విడిచిపెట్టి నేను ఉండలేను అన్నట్టుగా చేతిని చుట్టేసుకుంటే పాపం ఏం చేయాలి, అది చూడ ముచ్చటగా ఉందని చెప్పి ఇంటికి తీసుకొచ్చాడు. చేతికి చుట్టుకున్నటువంటి ఆ పామును చూసి ఊరోళ్ళందరూ, నీకేమైనా పోయే కాలం వచ్చిందిరా, ఆ పామును తెస్తావేమిటి, ఆ కొండశిలువను తెస్తావేమిటి, అది ప్రమాదం రా అని అంటే వాడంటాడు, అది ఎంతో చక్కగా నా చేతిని చుట్టుకొని నన్ను విడిచిపెట్టలేకుంటే మీకు ఇలాంటి పాము దొరక్కేగా మీకు ఈ పాపిష్టి బుద్ధి, అందుకేగా నన్ను తిడుతున్నారు మీరు అని చెప్పి పాపం సమర్థించుకున్నారు. కొన్ని సందర్భాల్లో నువ్వు చేస్తున్న వ్యాపారం సరైనది కానప్పుడు, నువ్వు తీసుకున్న నిర్ణయాలు సరైనవి కానప్పుడు, నువ్వు ఏ అబ్బాయితో అమ్మాయితో తిరుగుతున్నావో అతడు సరైన వాడు కానప్పుడు, ఆమె సరైనది కానప్పుడు, ఎవరైనా నీకు హెచ్చరిక చేసి తిరగక వాడితో తిరుగుతున్నావేమిటి, వెళ్ళక దాంతో వెళ్తున్నావేమిటి, చేయక అలాంటి పాపిష్టి ఉద్యోగం చేస్తున్నావేమిటి అని ఎవరైనా అన్నారనుకోండి, ఏమంటారు తెలుసా వీళ్ళు, అలాంటి వాడు దీనికి దొరక్కే అలా అంటుంది, అలాంటిది వీడికి దొరక్కే అలా లేనిపోనివన్నీ చెప్తున్నాడు, నాలాగే సంపాదించడం చేతగాకే సంపాదించి నన్ను చూసి ఏడుస్తున్నాను అని చెప్పి తప్పుడు జీవితాన్ని, తప్పుడు పనులను కూడా సమర్థించుకుంటారు. పాపిష్టి పనులు చేసేవాళ్ళు ఆ పాపాన్ని సమర్థించుకోవడంలో నేర్పరలో, అది వాస్తవం. తనను చుట్టుకుంటున్న ఆ పామును చూసి సమర్థించుకున్నాడు. పాలు వేసి పెంచాడు, మేత వేసి పెంచాడు, అది పెద్దదయ్యింది. పెద్దదవుతున్న సమయంలో మీరు గమనించారో లేదో, అతడు చిటికి వేస్తే చాలు ఆ బుట్టలోంచి లేక ఆ తట్టలో నుంచి చక్కగా పాము బయటకు వస్తుంది, ఇతన్ని చక్కగా చుట్టుకుంటుంది. చిటికి వేస్తే మళ్ళీ చుట్టుకున్న పాము కాస్త నెమ్మదిగా విడిచిపెట్టి ఆ బుట్టలోకి లేకపోతే ఆ తట్టలోకి వెళ్ళిపోతుంది. ఇదేదో భలే ఉందిగా, ఇదే పని మనం పట్టణానికి వెళ్ళి చేస్తే నాలో డబ్బులు కూడా వస్తాయి కదా అని చెప్పి ఆ పామును పట్టుకొని పట్టణానికి వెళ్ళాడు. పట్టణానికి వెళ్ళి ఒక సెంటర్లో రండి చూడండి ఈ వింత ఈ విడ్డూరం అని చెప్పి చిటికి వేశాడు. చిటికి వేస్తే ఏంటి చిటికి వేశాడని చెప్పి అందరూ చూస్తూ ఉంటే ఆ తట్టలో నుంచి నెమ్మదిగా కొండ సిలువ బయటకు వచ్చింది. అది నెమ్మదిగా ఇతన్ని పట్టుకుని పైకెక్కుతూ చుట్టూ అతన్ని చుట్టుకుంది. అది చూసిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టారు, చిటికి వేశాడు. అంతే, మళ్ళీ ఆ కొండ సిలువ అతన్ని విడిచిపెట్టేసి నెమ్మదిగా సంచిలోకి వెళ్ళిపోయింది. అది చూసిన వాళ్ళ అబ్బాయి ఏం ట్రైనింగ్ ఇచ్చాడని చెప్పి 5 రూపాయలు ఇచ్చేవాళ్ళు 5 రూపాయలు, 10 రూపాయలు ఇచ్చేవాళ్ళు 10 రూపాయలు, సాయంత్రం అయ్యేసరికి 500 రూపాయలు, నెలకి అయ్యేసరికి 15,000 రూపాయలు. ఎలా సంపాదిస్తున్నాడు? చిటికలో సంపాదిస్తున్నాడు, చిటికలో డబ్బులు. ఇంటికి వస్తున్నప్పుడు వాళ్ళందరూ చూసి ఏమిట్రా దాన్ని పట్టణం తీసుకెళ్తున్నావంటే, మీరు అన్నారుగా దీనివల్ల నాకు ఉపయోగం లేదని, దీనివల్ల నాకు ప్రమాదం అని. పిచ్చోళ్ళు, చిటికల్లో వేలుకు వేలు సంపాదిస్తున్నాను. బైక్ కొనుక్కున్నాడు, చక్కగా ఇల్లు కట్టుకుంటున్నాడు, అబ్బో ఏమి సంపాదించి పెడుతుందిలే, ప్రమాదము అని 10 మంది చెప్పిన అదే ఇతనికి పరమార్థంగా మారిపోయింది. పట్టణానికి వెళ్ళాడు, యథావిధిగా చిటికి వేశాడు, జనం అందరూ వచ్చారు, సంచిలోంచి ఆ బుట్టలోంచి పాము వచ్చింది, అతన్ని చుట్టుకుంది
అందరూ చప్పట్లు కొడుతున్నారు, చప్పట్లు కొడుతున్నారు. కొంతమంది గట్టి గట్టిగా కొడుతున్నారు, ఇంకా గట్టి గట్టిగా కొడుతున్నారు. అలా గట్టి గట్టిగా చప్పట్లు వాళ్ళు కొడుతూ ఉంటే మనవాడు చిటికి వేశాడు. ఈ చిటికి శబ్దము పాపం పాముకి వినబడ్డా. అది ఇంకా చుడుతుంది, ఇంకా చుడుతుంది, ఇంకా చుడుతుంది. అది చుడుతూ ఉంటే వీడు మొక్కలను రూపురేఖలు మారిపోతూ ఉంటే ఇది కూడా డ్రామాలో ఒక భాగమే అని చెప్పి వాళ్ళందరూ ఇంకా గట్టి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు, గట్టి గట్టిగా చప్పట్లు కొడుతున్నారు. వీడేమో చిటికి వేస్తున్నాడు, చిటికి వేస్తున్నాడు, చిటికి వేస్తున్నాడు. తనకేం వినిపించలా. చుట్టేసింది, 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 బిగబట్టేసింది, నేలను పడేసింది. అలా నేలను పడిపోయిన వాడి నోట్లో నుంచి రక్తము బయటకు వచ్చేస్తూ ఉంది. అది చూసిన ప్రతి ఒక్కరు అక్కడి నుంచి పారిపోయారు. ఏదైతే తనకు లాభాన్ని ఇస్తుంది, ఏదైతే తనకు సంపాదన ఇస్తుంది అనుకున్నాడు, అదే అతన్ని ఆ రోజు నడి బజార్లో చంపి పడేసింది. ఎస్, నువ్వు చేసే పాపం వల్ల కొంతకాలం నీకు మేలు కలిగినట్టుగా కనిపిస్తుంది, కొంతకాలం అది నీకు సంపాదన తీసుకొస్తుంది. కానీ దయచేసి గమనించు, అన్యాయముగా అక్రమముగా సంపాదించేది ఏది కూడా నీకు హాని పెట్టకుండా, హాని చేయకుండా నిన్ను విడిచిపెట్టనే విడిచిపెట్టదు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, బహుసూటిగా స్పష్టంగా మాతో మాట్లాడావు. పాపమునకు మేము తావిస్తే ఆ పాపము మమ్మలను అపవిత్రపరుస్తుందని, అంతమొందిస్తుందని సూటిగా మాతో చెప్పావు. ఇంకా తెలిసి తెలిసి మేము తప్పు చేస్తే చేతులారా నాశనాన్ని కొంతెచ్చుకోవడమే అవుతుందనే సత్యము గ్రహించి ఎందరైతే తమ తప్పును ఒప్పుకొని ప్రభువా వద్దు, ఆ పాపిష్టి జీవితము, పాపిష్టి బ్రతుకు, పాపిష్టి క్రియలు అలవాటులు మాకొద్దు అని ఎవరైతే ప్రభువా తమ్మును తాము క్షమాపణ కోరుతూ నీకు అప్పగించుకుంటున్నారో వారిని అంగీకరించండి. యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.